హాయ్ నమస్తే వెల్కమ్ టు మైర మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో అంటే పాలన ఇంకా స సర్దుకోలేదు అనుకోవాలా లేకపోతే వరదలతో యంత్రాంగం మొత్తం విజయవాడ మీద ఫోకస్ పెట్టిందని మనకు మనం సర్ది చెప్పుకోవాలా తెలియట్లేదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పటికే స్కూల్ ఫీల్లకు ఫీజు రీఎంబర్స్మెంటు అది ఏమైందో ఇక భగవంతుడికే తెలియాలి ఇంకొక కీలకమైన పథకం ఏంటంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్లో ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం చెప్పారు కదా రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి పదహైదు వేల పదమూడు వేల ఎంతలో ఇస్తుంటే దాన్ని ఇరవై వేలకు పెంచుతామని చెప్పి వీళ్ళే చెప్పిర్రు ఇది ఎప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఇక్కడ ఏం రాసిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కత్తిమొనపై వేలాడుతోంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటోంది ఈ లూటి కోసమే పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు గత ఐదేళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామ దిశలో పయనిస్తున్నది సమాజం ఎటు చూసినా అభద్రత అశాంతి హత్యలు ఆత్మహత్యలు కావస్తున్నాయి ధరలు పన్నులు ఛార్జీలు అప్పులు బాధులు బాధులతో ఒక్క కుటుంబంపై ఎనిమిది లక్షల భారం మోపారు పది రూపాయలు ఇచ్చి వంద కొట్టేస్తూ నవమోసాలు నవమోసాలు చేస్తున్నారు పట్టభద్రుల నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతంతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో రైతుల ఆత్మహత్యలో మూడో స్థానంలోనే పద్దెనిమిది ఏళ్లలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో రెండవ స్థానంలో ఉంది పోలవరం నదుల అనుసంధానాన్ని గోదావరిలో ముంచేశాడు సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్ళించాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పాలన ఐదేళ్ల పాలనకు సంబంధించి వీళ్ళు రాసుకున్న ప్రియాంబుల్ అనమాట సరే ఇక్కడ మిగతా విషయాలన్నీ చెప్పుకుంటే పెద్ద అయిపోతుంది కానీ ఇక్కడ రైతుల కోణంలోనే మాట్లాడుకుందాం మనం రైతు ఆత్మహత్యలో మూడవ స్థానంలో ఉంది ఇది ఒక పాయింట్ పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశాడు అని చెప్పి వీళ్ళు అంటే వీటిని కలుపుతాం రైతులను ఆత్మహత్యలను అరికట్టేందుకు వాళ్ళకు ప్రతి సీజన్లో ఇరవై వేల రూపాయలు లేదంటే ఏడాదికి ఇరవై వేల రూపాయలు వాళ్ళకు అకౌంట్లో జమ చేస్తామని చెప్పి చెప్పిండు దీనికి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక స్థోమత ఎంత ఆర్థిక పరిస్థితి ఏంటి అని తెలియకుండానే హామీ ఇచ్చారని మనం అనుకోకూడదు ఎందుకంటే ఇక్కడ రాసిరు కదా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు అట్ట దివాలా తీయించిన రాష్ట్రంలో సంపద సృష్టించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు రైతులకు ఇస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఏమైంది సార్ మరొక పదిహేను రోజుల్లో వర్షాకాలం ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది నాట్లు అయిపోయినాయి కోతల దశకు వచ్చేసినాయి చాలా వరకు పంటలు ఇక ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని చోట్ల పంటలు కూడా మునిగిపోయినాయి మరి రైతుల ఆత్మహత్యలకు మీరు భారీ భూరి విరాళం ఇస్తామని చెప్పి చెప్పారు కదా మరి ఈ హామీ ఏమైంది సార్ అన్నదాతలు ఆరదనాథలు పడతలేవా విజయవాడలో నాలుగున్నర లక్షల మందిని కాపాడడానికే కింద మీద అవుతున్నారు మీరు ఆ బుడమేరు కాలువ గండ్లో ఎక్కడెక్కడ పడుతుంది మూడు గన్లను ముడుచనీకే ముప్పై మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులను పెట్టిన యంత్రాంగం ఇది అతి గొప్ప యంత్రాంగం మరి రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఆలోచన చేయట్లేదా మన పత్రికలు పచ్చ పత్రికలు రాసినాయి కదా గతంలో ఒకడేమో పది లక్షలు అంటాడు ఒకడు పద్నాలుగు లక్షలు అంటాడు ఏది కరెక్ట్ ఫిగరో జనానికి తెలియనంత కన్ఫ్యూజన్లో రాష్ట్ర అప్పుల పరిస్థితిని రాసుకొచ్చారు మీరు మరి అంత అప్పులున్న రాష్ట్రంలో ఇంత పెద్ద పెద్ద హామీలు ఇచ్చినప్పుడు వాటిని ఎట్లా అమలు చేస్తామనేది జనానికి చెప్పాలి కదా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది సార్ ఏం చెప్తారు వాళ్ళకు రైతులకు రైతుల నోట్లో మట్టి కొట్టినట్టేనా అప్పుని అదనే చెప్పండి బడ్జెట్ సరిపోతలేదు మొత్తం విజయవాడ వరదలకు వెళ్ళిపోయిన డబ్బులన్నీ ఈసారికి మేము హ్యాండ్సప్ అని చెప్తారా లేదు ఇది వచ్చేసారి మీరు ఎట్లాగో పెన్షన్ అన్నారు కదా గతంలో మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు మొదటి మూడు నెలలు ఇస్తామని చెప్పారు కదా అట్లా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని మైరా మీడియా వేదికగా కోరుతా ఉన్నాం రైతుల పక్షాన ఎందుకంటే చాలా ఆశతో ఇంచుమించెబ్బై ఎనభై లక్షల రైతాంగం రైతు కుటుంబాలు మీద ఆశతో ఓట్లేసిన ఇక ఇక్కడ ఇంకొక క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలవరం కృష్ణానదుల అనుసంధాన్ని గోదావరిలో ముంచేశారని చెప్పి చెప్తా ఉన్నారు కదా వీళ్ళు అంటే చంద్రబాబు గారు అంటేనే విజనరీ పాలన కృష్ణానదిని గోదావరి నదిని కలుపుతాం నదుల అనుసంధానానికి శ్రీకారం చూడతాం అని చెప్పి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నాడు ఈసారి అంటే ఆయనకు సంబంధం లేకుండానే ఆయనకు తెలియకుండానే ప్రకృతి అంటే ఈ ఇంత గొప్ప విజనరీ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసే క్రమంలో పోలవరం నది అదే గోదావరి నది కృష్ణాలో వచ్చి కలిసింది అందుకే బుడమేర ఉప్పొంగింది దీన్ని ఒక ఎగ్జిబిషన్గా చూడాల్సిన తప్ప విజనరీ పాలనకు పరాకాష్ట అని అనుకోకూడదు కానీ విజనరీ పాలనకి ఇది ఒక మచ్చ తినక అంటే తాను చేయాల్సిన పని దేవుడు చేసింది అని చెప్పి మనం భావించాలి తప్ప రైతాంగం ఇబ్బంది పడకూడదు అనమాట ఒక కార్యం ఒక కాగల కార్యం వరుణుడు తీర్చేసిన చెప్పి ఫీల్ కావాలి మనం సో నదుల అనుసంధానాన్ని విజయవంతంగా చేసింది కాబట్టి మనం రైతు భరోసా గురించి అడగద్దు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటారా ఇంకేం చేసుకుంటారా అన్నది మీ తీట అని నేను కాదు చెప్పేది ఈ కూటమి సర్కారు గత కొన్ని రోజుల ప్రవర్తన పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ మాటలు ఒక మాట మాట్లాడి మళ్ళీ దాని మీద యూటర్న్ తీసుకోవడం ఇవన్నీ చూస్తుంటే అదే వాళ్ళ ఇంటెన్షన్ సో అర్థం చేసుకోవాలి సూపర్ సిక్స్లో ఒక హామీ గల్లంత అయినట్టుగా సారీ గల్లంత అయినట్టు కాదు ఈ రకంగా ఫుల్ఫిల్ చేసినట్టుగా మనం భావించాలన్నమాట సో రైతు గుండె రైతు కుటుంబాలు కొంచెం గుండె ధైర్యం చేసుకొని లీడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మికేవియర్ థ్యాంక్ యూ